తెలుసు రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ జరుగుతోంది 17వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలింగ్ కూడా దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు చెందినటువంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అదే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అగ్రనాయకులందరూ కూడా వచ్చి తమ తమ ప్రచారాన్ని చేస్తున్నారు ప్రభుత్వాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప మేము పరిపాలన చేసినటువంటి కాలంలో లేదా భారతీయ జనతా పార్టీ ఉంది ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి భారతదేశంలో పరిపాలన చేస్తున్నది మేము ఈ రాష్ట్రానికి ఇది చేశాము అందుకు మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము ఇది చేశాము అందువల్ల మాకు ఓటు వేయండి అనే పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ వెళుతున్నటువంటి రాజకీయ పక్షం ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే 90% వాగ్దానాలను నెరవేర్చి 21 మాసాల పరిపాలన తరువాత ఇంటింటికి వెళ్లి మేము మా మేనిఫెస్టోని అమలు చేశాం 90% మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితం రాబోతున్నది అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఇందాకే చూశాను ఒక వీడియో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాడు చూడండి మీరు కూడా ఏమర్థమైందో మీకు చూసారా మనం ఒకసారి చూపించమంటారా మనం కొంత ఇదేమి మార్ఫింగ్ చేసింది కాదు ఇది కాదు అవునో పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కాదు రాష్ట్ర అధ్యక్షుడు మన ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ పార్టీ పని అయిపోయింది 17వ తారీఖు తర్వాత ఈ పార్టీని మూసేసే పరిస్థితి సర్వేలు చూస్తున్నారు మీకు తెలియకపోవచ్చేమో కానీ అంతర్గతంగా సర్వేలు చేయించుకునే వారికి మాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ సెఫాలజిస్టులు చెప్పేటటువంటి అంశాలు చూస్తే 25 నుంచి 30% లోపు ఉండొచ్చు ఇంకా తక్కువ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి పర్సంటేజీ ఓడిపోవడం ఖాయం అత్యధిక మెజారిటీతో అంటే పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం పగలు తీస్తా అని గాలిలో మాట్లాడాడు ఆ రాయి ఉన్నాయా అన్నాడు కింద రోడ్డు మీద ఉంటాయి కదా రాళ్ళు తిరుపతిలోనే కాదు ఏ రోడ్డు మీద అయినా తార్ రోడ్డు వేసిన తర్వాత ఏదో లారీకి లెగిసిపోయిన రాళ్ళు ఉంటాయి ఆ రాయి ఉటిస్తే ఆ రాయి పట్టుకొని ఈ రాయ చూపిస్తూ రౌడీ రాజ్యం డౌన్ డౌన్ ముఖ్యమంత్రి ఏమిటి నాకు అర్థం కాలేదు రాళ్ళ వర్షం కురవలేదు రాయి కనపడలేదు రోడ్డు మీద రాయి తీశారు ఆ రాయి పట్టుకొని ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు ఎక్కడ పోలీసులు అన్నాడు 400-500 మంది ఉంటారు కదా ముందు ఆ దూరంగా పోలీసులు ఉన్నారు కాబట్టి రావడం లేట్ అయింది దిగాడు రోడ్డు మీద కొత్త దిగులు పడ్డాడు కూర్చున్నాడు మళ్ళా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ డ్రామా మునిగిపోతున్న పడవ ఓడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయాలో అర్థం కాక ఒక పబ్లిసిటీ డ్రామా ఆడినటువంటిగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఇది రాయి వేసిన కర్మ ఎవరికండి రాయి వేయించుకోవాల్సిన కర్మ ఎవరికండి మేము రాళ్ళు వెయ్యాలా తెలుగుదేశం పార్టీ మీద మేము గెలవడానికి రాళ్ళు వేయాల్సినటువంటి దుస్థితిలో మేము ఉన్నామా ఎప్పుడైనా రాళ్ళు వేశామా రాళ్ళు వేయాల్సిన కర్మ మాకెందుకండి అత్యద్భుతంగా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల వర్షం కురిపించారని గందరగోళం చేశారని మళ్ళా అప్పుడే ఎమ్మటే గవర్నర్ కావడానికి వెళ్తున్నాము అన్నారు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే గవర్నర్ కలవడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆగారా ఆగల ఎస్సీసీ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఇక్కడి నుంచి ఒక బృందం బయలుదేరింది ఏంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఈ పోలీసుల వల్ల కాదట పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరపాలంట ఏమంటే ఎక్కడ జరిగిందా పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎక్కడైనా ఉందండి అంత గందరగోళం ఏమన్నా జరిగిందండి
ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. గెలవలేక ఓడిపోతున్నామని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాట వాస్తవమా కాదా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తిరుపతి ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నాకు అనుమానం వేస్తుంది ఏంటంటే, మొన్న మీరు అందరూ చూశారు జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు, గుర్తులు వచ్చాయి, బీఫాలాలు ఇచ్చారు, సడన్గా మేము పాల్గొనడం లేదు, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పారు. అదే విధమైన స్టంట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడబోతున్నాడు అని అనుమానంగా ఉంది. ఏమిటంటే అది, ఇది ఘోరాలు జరుగుతున్నాయి, రాళ్ళదారులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, పారామీటర్ దా రాలేదు కాబట్టి మేము 15వ తారీఖు తర్వాత మేము ఆ ఎలక్షన్లోనే పాల్గొము. అవమానకరమైన ఓటమిని చవి చూడటం కంటే ఎలక్షన్లో పాల్గొకుండా పారిపోవటం మంచిదేమోనని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారేమోననేటువంటి అనుమానం ఇవాళ కలుగుతా ఉన్నది. ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ఆర్భాటం చేసి రాజకీయాల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ముఖ్యంగా తిరుపతి ప్రజానీకం సరైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పొలిటికల్ డ్రామాలు ఆడేటటువంటి రాజకీయ వేత్తల్ని దూరంగా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. రాళ్ల వర్షం లేకపోయినా రాళ్ల వర్షం పడినట్టు నిజంగా ఆ రాయి ఇంత ఉందండి. ఆ రాయి పడితే ఎవరికైనా దెబ్బ తగలదండి? పైనుంచి విసిరితే ఎవరికైనా దెబ్బ తగిలిందండి? ఎవరిని హాస్పిటల్లో చేరారండి? పలువురు హాస్పిటల్లో చేరారు, రాస్తున్నారు పత్రికలు కొన్ని. రాళ్ల వర్షం రాయి పడింది అన్నారు, అది కూడా ఎవరన్నా చూడాల. నేను అడుగుతా ఉన్నా, మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు కదా, అక్కడ వారికి సంబంధించిన మీడియా కూడా ఉంది కదా, రాయి పడుతున్న దృశ్యాన్ని ఎక్కడైనా క్యాప్చర్ చేశారండి? క్యాప్చర్ చేయలే. ఎవరన్నా చూశారండి? చూసిన వాడు లేడు. ఎవరో కింద నుంచి ఆకతాయి ఒకటి అరిస్తే ఆ రాయి పడిందని ఆ రాయిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి వీధాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాయిని పట్టుకొని నాటకమాడి డ్రామా ఆడి సింపతి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి కుయుక్తులు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలో సమాధానం బలంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను తిరుపతి పట్టణ ప్రజలకి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా మేము చేశాం, మాకు ఓటు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అర్థం చేసుకుంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు భారీగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇది చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అవుతుంది, అర్థమవుతుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను.